రైలు బోగీలనే ఐసోలేషన్ వార్డులుగా మార్చే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే 20,000 రైలు బోగీలను ఆధునీకరించామని రైల్వే శాఖ ప్రకటించింది. వీటి ద్వారా 3,20,000 బెడ్లు అందుబాటులోకి వచ్చాయని రైల్వే శాఖ చెబుతోంది. మరో 5,000 కోచ్లని కోవిడ్ అవసరాలకి అనుగుణంగా ఆధునీకరిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ందుకు రైల్వే శాఖ అన్ని విధాలుగా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 14వ తేదీ వరకు పూర్తిగా రైళ్లు అన్నీ కూడా నిలిపేసినట్టు భారత రైల్వే ప్రకటించింది. అదే సమయంలో కరోనా పేషెంట్ల విషయంలో రైల్వే కూడా పూర్తి స్థాయిలో తనకున్న కోచ్ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కరోనా పేషెంట్లకు వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మోడల్ కోచ్. దీన్ని పూర్తి స్థాయిగా కరోనా పేషెంట్లకు అనుగుణంగా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూసుకోవచ్చు, పైన ఏవైతే బయట ఏవైతే కిటికీలకు సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా దోమలు రాకుండా మస్కిటో మ్యాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కోచ్ మొత్తాన్ని కూడా లోపల దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి, పనులు వీలైనంత త్వరగా కూడా కంప్లీట్ చేయమని రైల్వే నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా పనులన్నింటిని కూడా వేగం చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో వీటన్నింటిని కూడా మాడిఫై చేస్తున్నారు. వాస్తవానికి సాధారణ కోచ్ డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే దీన్ని కొంత మాడిఫై చేసి ఎవరైతే కరోనా పేషెంట్లకి క్వారంటైన్ కోసం అనేది సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారమంతా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఓవరాల్గా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంటి అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పూర్తిగా. అసలు దీంట్లో మనము అక్కడ ఇక్కడ టాయిలెట్లో చూస్తే టాయిలెట్ని తీసేసి దాన్ని బాత్రూమ్గా కన్వర్ట్ చేయడం అయింది, దాన్ని మార్చాము బాత్రూమ్గా. ఆ పక్కన ఒక టాయిలెట్ని సపరేట్గా దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెండో వైపును కూడా ఒక బాత్రూము ఒక టాయిలెట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కోచ్లో ఇరువైపుల మనం మెషెస్ వైర్ మెషెస్ పెట్టేశాము. ఉన్న గ్లాసులను తీసివేసి మెషన్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్తే ఇలాగా ఇది ఐసోలేషన్ అరేంజ్మెంట్ అండి. ఇది దీంట్లో సెంటర్ బర్త్ల్ని రెండింటిని తీసేసాము, తీసేయడం జరిగింది. తీసి ఒక బర్త్ని ఎవరైతే పేషెంట్ ఉండాలో అతని గురించి ఈ బర్త్ యొక్క లెంత్ను కూడా పెంచడం జరిగింది, వెడల్పు ఎక్కువ చేయడం జరిగింది. దాంతోపాటు మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఒక టేబుల్, ఆ తర్వాత దానికి కావాల్సిన బాటిల్ హోల్డర్స్ తర్వాత కోట్ హుక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు వైపులా రెండు ఆక్సిజన్ సిలిండర్స్ని పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ప్రొవిజన్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఐసోలేట్ చేయడానికి మన ప్లాస్టిక్ కర్టన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి పేషెంట్కి కావాల్సిన పవర్ సప్లై అరేంజ్మెంట్స్ కూడా, ఒకవేళ ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడానికి పవర్ సప్లై కావాల్సింటే ప్రతి పవర్ సప్లై అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది దీంట్లో. దాంతోపాటు మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్, ఆ లైట్స్, ఫ్యాన్స్ వర్కింగ్లో పెట్టేటట్టు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్ని కోచ్లు ఇలాంటివి సిద్ధం చేస్తున్నారు, అదే సమయంలో వాస్తవానికి ఒక మూడు మనకి ఉండేవి రెగ్యులర్గా అయితే, సో వాటిని ఒకటి తొలగించినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఏ విధంగా చేస్తారంటే, ఎక్విప్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, వెంటిలేటర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఏ విధంగా తయారు చేయడం జరిగింది? ఇప్పుడు ఈ మనకి రైల్వే బోర్డు ఇచ్చిన టార్గెట్ మనకి 486 కోచెస్, ఇది ఒక వారం రోజుల్లో మనం దాన్ని కంప్లీట్ చేయాలి. ఇది ఇప్పటికి కొన్ని కోచెస్ మాడిఫై అవుతా ఉన్నాయి. మెడికల్ ఎక్విప్మెంట్ని మాత్రము అవసరాన్ని బట్టి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటా ఉంటారు. ఎండకి డాక్టర్స్ ఉంటారు దీంట్లో, వాళ్ళ దగ్గర మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది, అవసరాన్ని బట్టి తీసుకొని వస్తూ ఉంటారు, అటెండ్ చేసుకుంటా ఉంటారు. వైద్యులు స్పెషల్గా ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా సూచన చేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం కాబట్టి వాళ్ళు ఏ విధంగా కావాలి అనేది ఏమైనా మీకు చెప్పడం జరిగిందా? డెఫినెట్గా మా రైల్వే డాక్టర్స్ చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు, చూసి అదేవిధంగా బోర్డు కూడా గైడ్లైన్స్ అంటే టాప్ లెవెల్లో మన రైల్వే బోర్డులో అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు అందరూ కూడా డిస్కషన్ చేసి ఈ విధంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకుంటాం. మాడిఫై చేయడానికి మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక కోచ్ మొత్తాన్ని మాడిఫై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఏమండి, ఇది మాడిఫికేషన్ నార్మల్ వేలో చేయడానికి కుదరదు, ఇది ర్యాపిడ్ వేలో మనము 1 వీక్లో 486 కోచెస్ని కంప్లీట్ చేయాల్సిందే. ఒక కోచ్ని చేయడానికి మీకు చెప్పాలంటే ఒక రోజుకి 3-4 అంత కంప్లీట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఆ విధంగా మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది తీసుకోవడానికి లేదు కాబట్టి దీన్ని మన ర్యాపిడ్గా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా టార్గెట్ని రీచ్ అవుతుంది. అయితే
ఓవరాల్గా అంటే ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మాడిఫై చేసినట్టున్నారు ఫ్యాన్స్ కూడా, ఇంతకుముందు అయితే కొంత పాతగా కనిపించేవి ఇప్పుడు మాడిఫై చేసినట్టున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే సేమ్ ఫ్యాన్సేనండి, అన్నింటినీ ఫంక్షన్లో పెట్టాము. లైట్స్ కూడా సేమ్ ఫ్యాన్స్, సేమ్ లైట్సే ఫంక్షన్లో పెట్టాము. మనకి ఎడిషనల్గా పెట్టింది ఏంటంటే వైర్ మెష్, దిస్ ఇస్ ద మేజర్ వైర్ మెష్. రెండు బర్తులు తీసే, మూడు బర్తుల్ని తీసేయడము, ఇక్కడ కర్టెన్స్ని పెట్టడము, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ గురించి టేబుల్ని పెట్టడము, డస్ట్బిన్, ఆ తర్వాత బాటిల్ హోల్డర్స్, ఆ తర్వాత నెక్స్ట్ కోట్ హుక్. కోట్ హుక్ అది ఐవి ఫ్లూయిడ్స్ తగిలించుకోవడానికి పనిచేస్తుంది. నాకు ఇంకో ఉన్న డౌట్ ఏంటంటే, వాస్తవానికి ఈ ట్రైన్ మూమెంట్ ఉంటుంది, అంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉండి అక్కడ ఈ క్వారంటైన్ లేకపోతే ఈ రైల్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందా? ఈ పార్ట్ నేను అంటే మూమెంట్ మాత్రం ఉండదండి దీంట్లో. ఇది స్టేషన్లో పెట్టి దాని గురించే మన ఈ ఫెసిలిటీస్, మూమెంట్ గురించి ఈ ఫెసిలిటీస్ కాదు. కంప్లీట్గా స్టేషన్లో ఏదైనా ఒక స్టేషన్లో పెట్టి అవుట్ స్టేషన్స్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం కూడా ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. ఇప్పటి వరకు ఏదైతే తయారు చేయడం జరిగిందో ఒకసారి మన కెమెరామ్యాన్ చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన అంటే పేషెంట్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి మనం ఈ బెర్త్ని ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. ఈ బెర్త్ కొంత వెడల్పరంగా కూడా ఎక్కువగా ఉంది, అదే సమయంలో దీనికి సంబంధించిన ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి హెల్త్కి సంబంధించిన, ఒకవేళ వెంటిలేటర్లు అలాంటివి ఏర్పాటు చేస్తే వాటి అన్నింటి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. వాస్తవానికి రెగ్యులర్గా ఉండే పాయింట్ ఇది, కరెంట్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్గా మాడిఫై చేసి ఇప్పుడు ఏర్పాటు చేసి అంటే కరోనా పేషెంట్లను తీసుకొస్తే వాళ్ళకి సంబంధించిన వాల్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి కరెంట్ పరంగా కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి నెట్ దోమలకు సంబంధించిన మస్కిటో నెట్ను కూడా ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం 486ని వారం రోజుల లోపల టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కీలకమైన టైం ఇదే, ఎక్కువ కేసెస్ నమోదయ్యే సమయం ఇదే కాబట్టి పూర్తి స్థాయిలో వీటన్నింటి కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనం తయారవుతున్న కోచ్లో ఉన్నాం కాబట్టి కొన్నిటికి ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా పనులు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక స్టూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఒక డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా రైల్వే శాఖ చూస్తుంది. ఇది వాస్తవానికి వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి రెగ్యులర్గానే ఉంటాయి. కాకపోతే కొంత ఏవైతే రైల్వేలో కొన్ని పాతవి ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో మాడిఫై చేసినట్టు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించిన మొత్తం కూడా పూర్తి మాడిఫై అనేది చేయడం జరుగుతుంది. మనం రైల్వే లోపల కోచ్ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని అంతా చూస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ 8 బెర్తులు ఉంటాయి, అంటే 8x8 మొత్తం 8 రోస్ ఉంటాయి, 8 బెర్తులు ఉంటాయి, 64 సీట్లు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకదానికి ఒక పేషెంట్, ఇక్కడ పేషెంట్ ఉంటారు, ఇదంతా కూడా ఆ పేషెంట్ సంబంధించిన పూర్తిగా కూడా వాడుకోవడం జరుగుతుంది. అదే సమయంలో అది కూడా ఒక పేషెంట్కి, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేషెంట్, అంటే మామూలుగా అయితే 64 మంది పట్టే చోట వీళ్ళు 8 మంది పేషెంట్లు, అంటే 64 మంది ప్యాసింజర్లు రెగ్యులర్గా జర్నీ చేస్తారు ఒక కోచ్లో. కానీ ఇక్కడ 8 మంది పేషెంట్లని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్వారంటైన్కి సంబంధించినది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తంగా అయితే రైల్వే మాత్రం అన్ని ఏర్పాట్లను చేస్తుంది, తమకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని వసతులను కూడా వినియోగించుకుంటుంది. 14 ఏప్రిల్ వరకు కూడా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రైల్వేలు కూడా పూర్తిగా కూడా నిలిచిపోయి, అయితే రైల్వేలో ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ బెర్తెస్ ఏవైతే ఉంటాయో ఆ బెర్తులను మాత్రం క్వారంటైన్కి సంబంధించిన ఎవరైతే కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తిగా వాడుకోవడానికైతే రైల్వే శాఖ సిద్ధమైంది. 486 కోచ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.